విశాఖపట్నం సబ్బవరం గంజాయిని మరియు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్థానిక సీఐ ఆర్వీవీఎస్ఎస్ సిహెచ్ చంద్రశేఖర్ రావు తెలిపిన వివరాల ప్రకారం శనివారం ఉదయం 5 గంటల నుంచి 6 గంటల ప్రాంతంలో సబ్బవరం మూడు రోడ్ల జంక్షన్ లో గస్తి కాస్తున్న హెడ్ కానిస్టేబుల్ ఒక వ్యానును అనుమానం వచ్చి ఆపాక వారు కొంత దూరం వెళ్లి అక్కడ నుంచి తప్పించుకుని పారిపోయారు అని సీఐ పాత్రికేయులకు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అప్రమత్తంగా వారిని తవ్వవానిపాలెం ప్రభుత్వ పాఠశాల ఎదురుగా ఉన్న మామిడి తోటలో అదుపులోకి తీసుకున్నారు. అయితే నిందితులు ఇద్దరు బీహార్ రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించడం జరిగిందని పూర్తి వివరాలు దర్యాప్తులో తెలియాల్సి ఉందని తెలిపారు.